నిత్య నిత్య నన్ను ప్రార్థం చేసుకుందాం మహాకృపయుడికరము గలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుచుండగా నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి శక్తి కలిగిన నీ మాటలను నీ పిల్లలకు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నా ఈ కార్యక్రమాలు నాయన నీకు మహిమకరంగా మా అందరికీ దీవనకరముగా నాయన కొనసాగ నియమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రేమని దేవుని వారులారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను వింటూ విశ్వాసంలో బలపడుతున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని ఈ కార్యక్రమాలను బలపరుచుటకు మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రభును స్థుతిస్తూ క్రమం తప్పకుండా వాక్య పఠనాన్ని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని లేఖనాలను చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేమన దేవుని వారిలారా క్రైస్తవ జీవితం అనగానే ఏసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతూ మన నిరీక్షణ పరలోకానికి వెళ్ళాలన్నది కాబట్టి ఏసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన కొరకు బ్రతకటంలో మన జీవితాన్ని కట్టుకోవాలి అని లేఖనాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దయచేసి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని దయచేసి చూడండి కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి లేఖనాలను జాగ్రత్తగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఇంటి వలె కట్టబడుచు అని పౌలుగారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనతో మాట్లాడుతున్నాడు ఇంటి వలె అంటే ఏంటి ఇల్లు ఎలా కట్టబడుతుంది పునాది వేయబడుతుంది పునాదిపై గోడలు పెట్టబడతాయి ఆ గోడలల్లో కిటికీలు ద్వారబంధాలు ఆ తర్వాత పైకప్పు ఇల్లు పూర్తవుతుంది అలాగే మన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఇంటి వలె కట్టబడుచు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కట్టుకుంటామో దేవుని పిల్లలమైన మనం అందరము కలిస్తే ఆయన మనలో ఉంటాడు మనతో ఉంటాడు ప్రేమన వారిలారా మనమందరము మన భక్తి జీవితాన్ని కట్టుకుంటే దేవుడు మనతో కూడా ఉంటాడు మనమే ఆయన నివాస స్థలమవుతాం ప్రేమ వారి కాబట్టి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో జాగ్రత్తగా లేఖనాలను మనం చూడగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు అదే మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ చిన్నం కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అంటే మన భక్తి జీవితాన్ని ఒక ఇంటి వలె కట్టుకోవాలి అని మహనీయుడైన యేసు క్రీస్తు కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన భక్తి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఒక కట్టడముగా మనం అందరము దేవునికి నివాస స్థలమగునట్లుగా ఎలా ఉండాలో లేఖనాలలోనికి వెళ్ళి చక్కగా మనం ధ్యానించగలిగితే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవయవచనాన్ని చూడండి క్రీస్తు వేసే ముఖ్యమైన మూల అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఇక్కడ పునాది క్రీస్తే అంటే మన భక్తి జీవితంలో పునాది క్రీస్తై ఉండాలి యేసుక్రీస్తు పునాది అంటే ఏంటి అంటే క్రీస్తులోనికి మనం వస్తున్నప్పుడు ఆయన మరణ సమాధి పునరుత్నములను విశ్వసించాలి సువార్తను ఏసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారు అంటే లోకంలో ఏదో కలిసి వస్తాయంటే అది సరి అయిన పునాది కాదు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు నేను మరణించిన ఆయనను నమ్మిన నేను కూడా తిరిగి లేవగలను ఆయన రెండవ రాకడలో ఆయనతో కూడా పరలోకానికి నన్ను తీసుకొని వెళతాడన్న విశ్వాసము నిరీక్షణ మనం కలిగి ఉండాలి పునాది సరిగా లేకపోతే మన భక్తి నిలబడదు ప్రేమనవార్లారా చాలామందిని చూడండి కష్టం రాగానే కురింగిపోతుంటారు నష్టం రాగానే దేవుణ్ణి విడిచిపెడతారు ఏదో మేలు జరిగితేనే దేవుడు అంటారు మేలు జరగకపోతే దేవుణ్ణి దూషించడానికి కూడా వెనుకాడరు వారిలారా అంటే వారి పునాది సరిగా లేదు పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములనే పునాది మీద నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలి కష్టమైన నష్టమైన నిందలైన అవమానాలైన సంతోషమైన లాభమైన ఏదైనా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నా లక్ష్యం ఏంటంటే పరలోకానికి నేను వెళ్ళాలి బ్రతికుండగా ఏదో సంపాదించుకోవటం కాదు బ్రతుకులో యేసును సంపాదించుకుని బ్రతుకు తర్వాత ఆయనతో కూడా పరలోకములో కలకాలం ఉండాలన్నది నీ లక్ష్యము కావాలి ఒకవేళ అలాంటి ఆలోచన మనలో ఉంది అంటే సరి అయిన పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు అని దాని అర్థం ప్రేమను వారులు సరైన పునాది మనకుంది అని అలాగే అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది అంటే ఏంటి మీరు ఆలోచించండి పునాది మీద గోడ కట్టబడుతుంది మరి అపోస్తలు ప్రవక్తలు ఇదిగో క్రీస్తు అనే పునాది మీద మనల్ని కడుతున్నారు అంటే నిజంగా ఈ గోడ ఏంటి జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఎహిస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదే ఉచినం సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు మట్టి గోడకు గచ్చుపూత జనులు మట్టి గోడను కడుతుంటే కాపరులు లేదా ఆనాడున్న ప్రవక్తలు ఏం చేస్తున్నారు అంటే గచ్చుపూత పూస్తున్నారు ప్రేమనవార్లారా మట్టి గోడకు అంటే ఏంటి అంటే ఎదుటి వారిని పెట్టడానికి చెప్పే మాటలు గద్దించే బోధలు ఈరోజు సమాజంలో ఉన్నవా ఒకవేళ గద్దిస్తే మా దగ్గరికి రారేమో అన్న ఆలోచనలే కానీ వారి మట్టి గోడను కట్టుకుంటున్నప్పుడు దానికి గచ్చు పూత పూస్తూ వారి వల్ల లాభము సంపాదించుకోవాలని చూస్తున్నారే తప్ప గద్దించి పరలోకానికి అర్హులుగా తీర్చాలి అన్న ఆలోచన ఈరోజు సమాజంలో లేదు ప్రేమని వారిలారా లారా యేసుక్రీస్తు మహమాటము లేనివాడుగా ఉన్నాడు ఆయన పౌలు గారు ఖండించాడు గద్దించాడు బుద్ధి చెప్పాడు కానీ ఈరోజు సమాజంలో మనుషులు మట్టి గోడను కట్టుకుంటే దాని మీద గచ్చుపూత పూసే బోధలు అంటే ఈ గోడలు నిలుస్తాయా చెప్పండి దేవుడు అంటున్నాడు చూడండి పదకొండు ఇందువలనే పూయుచున్న వారితో నీ విట్లను వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడిపోతుంది అన్నాడు ఈరోజు చాలామంది పునాది సరిగా ఉన్న కట్టబడుతున్న విధానము సరిగా లేకపోవటం వల్ల ఇదిగో కష్టాలు నష్టాలు ఇబ్బందులు రాగానే గోడ కూలిపోయినట్లు వారి ఆత్మీయ జీవితాలు కూడా పడిపోతున్నాయి ప్రేమను వారిలారా దయచేసి చూడండి మరి ఎలాంటి గోడ కట్టుకోవాలి గోడ ఏంటి అని లేఖనాలలో మనం చూడగలిగితే ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగవ చిన్నంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను మధ్యగోడ గోడ ధర్మశాస్త్రము అన్యజనులను ఇస్రాయేలీలను వేరు చేసింది ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు అనగా ఆజ్ఞలను గోడతో పోలుస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం కాబట్టి లోకాన్ని మనల్ని వేరు చేసేటివి ఆజ్ఞలు అని మనం మర్చిపోకూడదు అంటే క్రీస్తనే పునాది మీద ఆజ్ఞల తో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే ఆజ్ఞలను పాటిస్తున్నామో లోకానికి మనము వేరవుతాం లోకములోనికి మనం వెళ్ళలేము ఎందుకంటే ఆజ్ఞలు అడ్డుగోడగా ఉంటాయి ప్ర మన దేవుని పిల్లలారా మరి మనకి ఆజ్ఞలు ఆజ్ఞలేంటి మార్కుగారు రాసిన సువార్తలో పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో ప్రధానమైన రెండు ఆజ్ఞల గురించి రాయబడింది చూడండి అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే మన జీవితంలో ఉన్నాయో క్రీస్తు అనే పునాది మీద మన జీవితం అనే గోడను ఆజ్ఞలతో మనం కట్టుకున్నాము ఈ ఆజ్ఞలు లోకాన్ని నిన్ను వేరు చేస్తాయి ఆజ్ఞలు మన జీవితంలో లేకపోతే లోకముతో సమానంగా ఉంటాం మట్టి గోడను కట్టుకొని గచ్చు పూత పూసుకున్నట్టు కానీ దానివల్ల ప్రయోజనం లేదు వానలు వచ్చి వరదలు రాగానే ఆ గోడ కూలిపోతుంది చాలామంది యేసుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించిన తరువాత బలమైన పునాది వేసుకున్న తరువాత ఆ పునాది మీద సరిగా కట్టబడుతున్నానో లేదో ఆలోచన లేక పడిపోతున్నవారు చాలామంది ఉన్నారు అపౌస్తులులు కష్టమనే పునాది వేశారు కదా ఎంత కష్టపడ్డారు వారి జీవితాలలో మనం చూడగలిగితే క్రీస్తును పునాదిగా వేశారు క్రీస్తును పునాదిగా వేశారు ఎంత కష్టపడ్డారు కాబట్టి మనము కూడా ఆ పునాది మీద ఆజ్ఞలనే గోడగా మన జీవితాన్ని కట్టుకోవాలి ఆజ్ఞలు మన జీవితంలో ఉంటే లోకాన్ని నిన్ను నన్ను వేరు చేసేటివి ఆజ్ఞలు ప్రేమన దేవుని పిలలారా మరి ఆజ్ఞలు మన జీవితంలో ఉంటే మాత్రమే సరిపోతుందా ఇంటికి కిటికీలు తలుపులు ఉన్నట్లుగా మన జీవితానికి దేవుని పిలలారా దయచేసి మీరు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని దయచేసి చూడండి అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ మనము ఫలించడానికి మనలో ఉండవలసిన ఫలాలు ఆజ్ఞలనే గోడను కట్టుకుంటూ మన జీవితం ఫలవంతముగా ఉండటానికి ఇదిగో ఈ ఆత్మ ఫలాలు మన జీవితంలోనికి రావాలి చివరిగా పైకప్పు రూఫ్ అన్నట్లుగా కొలశీలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం చూడగలిగితే పద్నాలుగోత్సనంలో వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి ప్రేమను ధరించుకొనుడి ప్రేమ కలిగి ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి పునాది ఎలా ఉంది గోడలు ఎలా ఉన్నవి ఆత్మ ఫలాలు మన జీవితంలో కనబడుతున్నాయా మన రూఫ్ ఎలా ఉంది ఒకవేళ మనమందరము ఇంటి వలె ఇలా కట్టబడితే ప్రేమవారి దేవుడు మనలో ఉంటాడు ప్రేమనవారిలారా ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు ఇలా మనం అందరం కట్టబడితే ఇలా కట్టడము చక్కగా అమర్చబడితే ఇదిగో దేవాలయము ఆ దేవాలయంలో ఎవరుంటారు దేవుడు ఉంటాడు ప్రేమను వరలారా అంటే దేవుడు మనతో కూడా ఉంటాడు మనలో ఉంటాడు ప్రేమన దేవుని పిల్లలారా ఎంత అద్భుతమైన విషయం కదా ఈరోజు మనుషుల చేత కట్టబడుతున్న దేవాలయాలు కోట్ల రూపాయలతో వెలిగిపోతుంటే మనిషి మాత్రం పాపములో చీకటిలో బతుకుతున్నాడు ప్రేమన వర్లారా మీరు ఆలోచించండి కళ్ళ ముందు ఎన్నో దేవాలయాలు కట్టబడుతున్నవి సంతోషము మరి మనిషి జీవితం కట్టబడుతుందా అందులోనికి వెళ్ళేవారి జీవితాలు కట్టబడుతున్నాయా క్రీస్తు అనే పునాది ఉందా ఆజ్ఞలనే గోడలు ఉన్నాయా ఆత్మ ఫలాలు మన జీవితంలో కనబడుతున్నాయా అన్నింటికి అనుబంధమైన ప్రేమను కలిగి ఉన్నావా ఇవి లేకపోతే మన కళ్ళ ముందు వందల కోట్లు పెట్టి దేవాలయాలు కట్టిన ఉపయోగం ఏంటి చెప్పండి బ్రేమణ వారి అలా అని కట్టకూడదని కాదు అక్కడికి వెళ్ళిన నువ్వు నేను కట్టబడాలి మనిషే కట్టబడకపోతే ఎందుకు ప్రతి కట్టడం ఏదో ఒక రోజు ఏసుక్రీస్తు రెండవ రాకడలో కూలిపోతుంది కానీ ఏసుక్రీస్తు రెండవ రాకడలో నిలిచే కట్టడం నువ్వు నేనే ప్రేమనవారిలార ఆయనతో వెళ్ళి సదాకాలము పరలోకములో ఉండగలిగే మహాభాగ్యము నీకు నాకు దక్కుతుంది ప్రేమనవారిలార ఎక్కడ మన జీవితాలు ఆగిపోయాయో దయచేసి మీరు ఆలోచించండి మన జీవితాన్ని కట్టుకోవడం మానేసావా బ్యాప్తిస్మము తీసుకున్న తొలినాళ్ళలో తప్పు చేసినప్పుడు భయపడిపోయి కన్నీటితో ఆయన పాదాలు పట్టుకున్నంత పని చేసిన మనమేనా ఈరోజు ఎన్ని తప్పులు చేసినా గద్దింపులకు లోబడకుండా ఎంత ధైర్యంగా ఉన్నాయండి వాక్యాన్ని విన్నప్పుడు పశ్చాత్తాపముతో దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనమేనా ఈరోజు ఎన్ని మాటలు విన్నా కఠిన హృదయాలతో మనం ఉంటున్నాం దేవునికి ఇవ్వడాన్ని మర్చిపోయి వాక్యాన్ని చదవటాన్ని మర్చిపోయి ప్రార్థనా జీవితాన్ని మర్చిపోయిన మనమేనా అంటే నీ కట్టడము కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఒక్కసారి నువ్వు ఆలోచించు ప్రేమలేని స్థితిలో ఉన్నావంటే నీ కట్టడాన్ని నువ్వు ఆపేశావు నీ జీవితాన్ని కట్టుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించటం లేదు వీరికి భక్తి లేదు వారికి భక్తి లేదు వీరిలా ఉన్నారు వారు అలా ఉన్నారు అని లోకంలో ఉన్న వార్తలు చెప్పుకుంటూ ఇదిగో వారికంటే నేను బాగున్నాను అనుకుంటున్నామే కానీ లేఖనాలలో దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు అన్న సంగతులు మనం మర్చిపోతున్నాం ప్రేమను దయచేసి నీ జీవితాన్ని కట్టుకో నీ జీవితం మీద శ్రద్ధ పెట్టు నిన్ను బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకొనున్నట్లుగా నేను నీలా బ్రతకాలని ప్రతి ఒక్కరూ అనుకునేటట్లుగా నీవు నేను ఎందుకు బ్రతకొద్దు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవరికో బ్రతుకు లేదు అనుకుంటున్నామే కానీ మనం ఎందుకు బ్రతికి వారికి మార్గదర్శులుగా ఉండకూడదు ఏసుక్రీస్తు లోకములో పాపం ఉన్నప్పుడు అందరూ పాపం చేశారు కనుక నేను కూడా పాపం చేస్తాను అనలేదే మనకు మార్గదర్శిగా ఆయన ఉన్నాడు కదా నువ్వు నేను ఎందుకు ఉండకూడదు ఒక్కసారి మీరు ఆలోచించండి యేసుక్రీస్తు మృతుల పునరుత్నపు పునాది ఆజ్ఞలనే గోడ ప్రేమ కలిగి ఆత్మ ఫలాలతో నింపబడిన ఆయన జీవితాన్ని మనం చూస్తున్నాం కదా ఆయన మనలాంటి స్వభావము కలిగిన మనిషయ్యుండి దేవత్వాన్ని తనలో నింపుకొని దేవుడిలా బ్రతికిన ఆయన జీవితాన్ని చూస్తూ ఆయనను నమ్మిన మనవేనా దయచేసి ఆలోచించండి ప్రేమను వారలారా కాలము శరవేగంగా వెళ్ళిపోతుంది కళ్ళు మూతలు పడటానికి సిద్ధపడుతున్న ఈ వేళ చనిపోవడానికి ముందు మన జీవితాలు ఎలా ఉన్నవి పునాది మీద కట్టబడుతున్నావా ఆత్మ ఫలాలతో నీ జీవితంలో నింపబడుతున్నావా దేవునికి ఫలాలను ఇవ్వగలుగుతున్నావా అన్నింటికి అనుబంధమైన పరిపూర్ణమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా ఇవి లేకపోతే పరలోకానికి మనం వెళ్ళలేం ప్రేమ దేవుని పిల్లలారా ఆస్తులు అంతస్తులు మేడలు మెద్దలు ఒకరోజు కూలిపోతాయి కానీ నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటే నీవు నేను నిలుస్తాం ప్రేమ వారిలారా లోకంలో ఏదో లేదని బాధపడుతున్నావేమో ఉన్నవన్నీ కూలిపోతాయి కానీ నీ భక్తి జీవితాన్ని కట్టుకో నీ భక్తి జీవితం నిలబడుతుంది నీ జీవితం ఆయనతో కూడా సదాకాలము ఉండగలిగే భాగ్యము మనకు దక్కుతుంది ప్రేమన వర్లారా కాబట్టి పౌలు గారు అదే విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు ఇంటి వలె కట్టబడుతూ విశ్వాసమందు స్థిరముగా ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇదిగో ఆయన ఎందుండి నడుచుకోవాలి ప్రేమ దేవుని పిల్లలారా ఇలా ఉండగలిగితే పరలోకపు భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం కాబట్టి దుష్టుడు నీ జీవితాన్ని కట్టుకోనివ్వడు కాబట్టి వాన్ని ఎదిరించి దేవుని వాక్యమునకు లోబడుతూ మన జీవితాలను చక్కగా దేవునిలో మనమందరము కట్టుకోవాలి మనమందరం కలిసినప్పుడు ఒక దేవాలయములా దేవుడు మనతో కూడా ఉంటాడు ప్రేమన వారిలారా కాబట్టి లేఖన సత్యాలను గుర్తించి దేవుని కొరకు మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి ఇంటి వలెను కట్టబడుతూ దేవునికి నివాస స్థలమై ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము గలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తుండగా నాయన మాతో మాట్లాడారు విన్న మాటలను విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని నీ కొరకు ఫలింపగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి ఈరోజు నాయన పడిపోయిన జీవితాలను నాయన లేవనెత్తండి నాయన నిరాశ నిస్పృహలో ఉన్న నీ పిల్లలకు నాయన బ్రతకగలమన్న ధైర్యాన్ని నైనా అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఈ టీవీ కార్యక్రమాలను కొనసాగించడానికి నాయన తండ్రి నీ పిల్లలను నాయన ఇదిగో మీరు చేయిస్తున్న సహాయానికైనా అయినా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం బలపరచండి ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి వారి కష్టాన్నిచ్చిన నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నెమ్మదిని నాయన అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి మనోవేదనతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన మానసికమైన ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకునైనా గర్భ ఫలాలను అనుగ్రహించండి తండ్రి నాయన నీ కాడిని మొయ్యగలిగే నీ ఏర్పాటులో ఉంటున్న నీ పిల్లలతో నాయన మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి దీర్ఘకాలిక రోగాలతో వృద్ధాప్యంతో బాధపడుతున్న నీ పిల్లలను నాయన తండ్రి నెమ్మదిని నాయన వారికి కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన తండ్రి ఇదిగో నాయనా ఈ నాయన ఈ మాటలు విన్న నీ పిల్లలందరినీ బలపరచు మన మిమ్మల్ని కోరుకుంటూ నాయన సమస్త ఘనతలకు మీరే పాత్రులు అని ఎంచుచు మా హృదయములో నీ వాక్యాన్ని ప్రతిష్ఠించుకొనుచు నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచు నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆమె నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది నుండి పన్నెండు వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్ సిద్దిపేట తెలంగాణలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు క్రైస్ట్ చర్చ్ వరంగల్ శుభవార్త టీవీ వర్తమానికులు అందరికీ ఆహ్వానము ప్రేమా అన్నీ రోజులు ప్రేమ బ్రహ్మం లేనిది ప్రేమ అపకారమునే మనసుని no prema